సమ్మర్ వచ్చేసింది కదా, గార్డెన్ అంతా రీషఫుల్ అయిపోతుంది. చాలా చాలా పనులు ఉన్నాయన్నమాట. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఆవు పేడ దొరికింది. ఆవు పేడ చాలా బాగా పనిచేస్తుంది మన సాయిల్లో. మన ప్లాంట్స్ అన్నీ కూడా బాగా హార్వెస్ట్ ఇస్తున్నాయి. అంటే ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటంటే మంచి సాయిల్ మిక్స్ అన్నమాట. సో ఆ సాయిల్ మిక్స్ కావాల్సిన యాక్టివిటీ అంతా ఈరోజు గార్డెనింగ్లో చేసాము. అలాగే చాలా క్లీనింగ్ పనులన్నీ ఈరోజు గార్డెన్లో చేసాము. అలాగే చాలా చాలా ప్లాంట్స్ని మళ్ళీ రిపోర్టింగ్ చేసాము. సో అవన్నీ ఏవేవి రిపోర్ట్ చేసాము, అలాగే సాయిల్ ఎలాగ ఎండబెట్టుకున్నాము, లేకపోతే ఏమేమి యాక్టివిటీస్ గార్డెన్లో చేసాము, అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నాను. ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. సో గార్డెన్ అంతా రీషఫుల్ అయిపోతుందండి, సమ్మర్ కదా. ఏవేవి ప్లాంట్స్ ఎక్కువగా ఎండ పడదో అవన్నీ కిందకి దించేస్తామన్నమాట. అలాగే చిన్న చిన్న ప్లాంట్స్, ఇంకేమైనా సమ్మర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ పైకి ఎక్కిచ్చేస్తాము. అలాగే మన లిల్లీస్ కానీ, ఈస్టర్ లిల్లీస్ కానీ, జాస్మిన్ కానీ, మల్లెలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని రీపోటింగ్ కానీ లేకపోతే కొత్త సాయిల్ యాడ్ చేయటము అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే మనము మొత్తము ఏవైతే ఎండిపోయి ఉన్నాయో ఆకులు అవన్నీ తీసేసి మొత్తం టోటల్గా క్లీన్ చేయాలన్నమాట మన బాల్కనీస్. సో కొన్నేమో రీపోటింగ్ చేయాలి. ఒక స్పైడర్ ప్లాంట్ అయితే మొత్తం టోటల్గా బయటకు వచ్చేసింది, దాని సాయిల్ అంతా బయటకు వచ్చేసింది, ఓవర్ ఫార్మేషన్ అయిపోయింది. సో అవి తీసేసి కొన్ని రీపోర్ట్ చేస్తున్నాము. ఓల్డ్ పాట్స్ అన్నీ తీసేసి సాయిల్ అంతా తీసేసి ఎండబెట్టేస్తున్నాను. దీంట్లో ఇంకా వేరే చెట్లు వేసినా కూడా పెరగదు. చూడండి ఎంత వెల్ ఫార్మ్డ్ రూట్ సిస్టమ్ ఉందో, ఇంత బాగా ఫామ్ అవుతాయి అన్నమాట రూట్స్. సో అవన్నీ తీసేస్తాము. తీసేసి ఇంకా మళ్ళీ ఆ సాయిల్ ఫ్రెష్ సాయిల్ వేసుకోవాలి. అది ఆల్రెడీ ఉన్న సాయిల్ని మనము చూడండి ఎన్ని పాట్స్ పాట్స్ షేప్ అలాగే వచ్చేసాయి రూట్స్. చూడండి ఎంత బాగా ఫామ్ అయ్యాయో రూట్స్. సో ఇవన్నీ కూడా తీసేసి నీట్గా సాయిల్ని మనము ఎండబెట్టుకోవాలన్నమాట పాతది, అలాగే కొత్త సాయిల్ కూడా. సో నేను నాకు కావాల్సిన సాయిల్కి మెటీరియల్ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాను. ఆవు పేడ దొరికింది, చాలా హ్యాపీగా ఉంది. మొన్నసారి రెయినీ సీజన్లో నాకు దొరకలేదు. దగ్గరలో ఉన్న కౌ షెడ్ ఉంటుంది కదా, అది తీసేశారనమాట. సో అందుకే నాకు ఇక్కడ దొరకలేదు. ఆన్లైన్లో తప్పించి దలుచుకోలేదు నేను. ఏవో కొన్ని మెన్యూర్స్ అంటే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి మనం ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. బట్ ఇలాంటివి ఆవు పేడలు కానీ, నీమ్ లీవ్స్ కానీ ఇలాంటివన్నీ నేనే స్వయంగా ఎండబెడతానమాట. కంపోస్ట్ కూడా నేనే తయారు చేసుకుంటాను. అన్నీ మనము కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, రెగ్యులర్గా క్యారెట్ అని, పపాయ అని, ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ చిల్కాలు, చిల్క అంటే తొక్కలు, అవన్నీ కూడా వేసి ఒక బకెట్లో వేసేసి లైట్గా లేయర్ ఫామ్ చేస్తూ వేస్తూ ఉంటానన్నమాట. అది కంపోస్ట్ బాగా మంచి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారవుతుంది. సో నాకు ఆ తృప్తి ఉంటుంది అన్నమాట, అంటే మనమే తయారు చేసుకున్న తృప్తి ఉంటుంది. సో అలాగా ఈ ఆవు పేడ కూడా దొరికింది, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు తెలీదు నేను డిఫరెన్స్ చూశాను, అందుకనే చెప్తున్నాను అది ఎంత ఇంపార్టెంటో సాయిల్ మిక్స్లో, అంత ఇంపార్టెంట్ అన్నమాట. అసలు జర్మినేషన్కి ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది. సో అది కూడా తెచ్చేసుకున్నాను. ఇసుక తెస్తాము, ఎందుకంటే ఇసుకతో ఏంటంటే పోరస్ అవుతుంది సాయిల్. పోరస్ అంటే ఇలాగ వెల్ డ్రైన్డ్ సాయిల్ అవుతుంది అన్నమాట. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఎక్కడి నుంచి అయితే తేవచ్చు. సముద్రం ఇసుక వాడకూడదండి దీనికి, దాంట్లో ఉప్పు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రివర్ శాండ్ మాత్రమే వాడాలి. ఇసుక అంటే ఏది పడితే అది వాడకూడదు. ఓన్లీ రివర్ శాండ్ ఇసుక మన కన్స్ట్రక్షన్లో వాడతారు కదా, అది వాడాలి. అలాగే మన కంపోస్ట్ మనం చేస్తాం కదా, అది కూడా ఎండబెట్టుకోవాలి. నేను నా దగ్గర కొంచెం కంపోస్ట్, సెమీ డీకంపోజ్డ్ కంపోస్ట్ ఉంది, అలాగే ఫుల్లీ డీకంపోజ్డ్ కంపోస్ట్ కూడా ఫామ్ అయ్యింది. అవి కూడా వేసేసాను, బాగా ఎండబెట్టేసాను. డే అంతా ఫుల్ హీట్ సన్లో బాగా ఎండబెట్టాలన్నమాట. సో డైరెక్ట్గా నేల మీద వేస్తే సరే సరే బాగా ఎండుతాయి. లేకపోతే తట్టు గోను సంచులు ఉంటాయి కదా, దాని మీద ఎండవేస్తే ఇంకా దాని ఉన్న ఆవిరి కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా నాకంత అనుకూలం లేదన్నమాట, అందుకే నేను ఈ పాలిథిన్ షీట్స్ పైన వేశాను. బట్ అదర్వైజ్ మీకు అనుకూలంగా ఉంటే మీరు అలాగ వేసుకోండి. ఇంకా అలాగే కోకోపిట్ చాలా అవసరం అండి సమ్మర్ సాయిల్ మిక్స్లో. కోకోపిట్ ఎందుకు అవసరమో నేను మీకు పాటింగ్ మిక్స్ అప్పుడు చెప్తాను. కోకోపిట్ కూడా నేను వేసేసాను, మంచి నీళ్ళల్లో నానబెట్టేసి అది ఆరబెట్టేసి ఎండలో పెట్టేశాను. దాంట్లో కూడా ఏమైనా జర్మ్స్ ఉంటే ఎండిపోతాయి. అలాగే పాట్స్ కూడా మొత్తం ఖాళీ చేసేసి మంచిగా కడిగేసి ఎండబెట్టేసేయాలి. దాంట్లో ఏమైనా జర్మ్స్ అవన్నీ ఉంటే కూడా పోతాయన్నమాట. సో ఈ ప్రక్రియ మనము ఎవ్రీ ఇయర్ ఒక్కసారి చేసుకోవాలి. లైక్ వర్షాకాలం టైంలో కానీ, లేకపోతే సమ్మర్ టైంలో, లేకపోతే వింటర్ టైంలో, ఎప్పుడైనా
ఒక ఇయర్కి ఒక్కసారి మొత్తం టోటల్గా ఖాళీ చేసేసేయాలి సీజనల్ ప్లాంట్స్కి అయితే. ఇంకా పర్మనెంట్ ప్లాంట్స్కి అయితే మనం ఏం చేయలేము, ఏదో రీపోటింగ్ చేయాలి లేకపోతే దాంట్లో సాయిల్ని తీసేసి మళ్ళీ కొత్త సాయిల్ని యాడ్ చేసుకోవాలి. స్పైడర్ లిల్లీ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏంటంటే కొంచెం రీపోటింగ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ నేను కొంచెం మిక్స్ చేసుకున్న సాయిల్ ఉంది, అదే దీనికి వాడతాను. సో అలాగే ఇన్ ద మెయిన్ టైం కొంచెం హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటాం అన్నమాట మనం. హెల్దీ ఫుడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మన వే ఆఫ్ లైఫ్ కూడా చెప్తుంది అప్పుడప్పుడు, అంటే మనము ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తాము, వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ చెప్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయడము ఏంటో అది కూడా చూపిస్తున్నాను. మనము మామూలుగా ఉప్మాలు అవి తింటూ ఉంటాం కదా, ఇడ్లీలు అలాంటివన్నీ, దాంట్లో కూడా నార్మల్గా ఇవి కాకుండా మనం, నేను ఎక్కువగా ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా తింటాను, అది హెల్దీ కూడా అనిపిస్తుంది అన్నమాట. సో దాంట్లో ఏమేమి యాడ్ చేస్తానో అవన్నీ చెప్తాను. నార్మల్గా మనము పోపు చేస్తాం కదా, దాంట్లో క్యారెట్స్ కూడా వేస్తాను, అలాగే స్ప్రౌట్స్ ఉంటే ఖచ్చితంగా వేస్తాను. టేస్ట్ అండ్ బి కాంప్లెక్స్ మనకి అడిషనల్ వస్తుంది అన్నమాట. క్యారెట్ వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకుంటాము. మన ఇంట్లోనే పండిన కరిపత్త ఎంత కావాలో అంతే తీసుకొని ఆకులు వెంటనే కడిగేసుకొని కుకింగ్కి వాడతాం అన్నమాట. అది చాలా హాయిగా ఉంటుంది, చాలా లక్కీ అనిపిస్తుంది అన్నమాట. సో అలాగే గోధుమ రవ్వ మనము వాడుతున్నాము, కొంచెంసేపు నానబెట్టేసి కడిగేసిన తర్వాత. అలా వేసిన తర్వాత స్ప్రౌట్స్ చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన హెల్త్కి. రోజు కొన్నైనా లీవ్స్ తినాలి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు చాలా కొన్ని లీవ్స్ వచ్చాయి, అవే వేసుకుంటున్నాను. అలా ఫ్రై చేసిన తర్వాత నేను దీంట్లోనే రాగి పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటాను, ఎందుకంటే టోటల్ కంప్లీట్ డైట్ మనకి వస్తుంది కాబట్టి. B12 కూడా, అంటే బి కాంప్లెక్స్ కూడా వస్తుంది, అలాగే కాల్షియం, రాగిలో కాల్షియం ఉంటుంది అన్నమాట. సో అందుకనే కాల్షియం దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇది బహుశా కొంతమందికి చూడడానికి నచ్చకపోవచ్చు, బట్ చాలా హెల్దీ అన్నమాట. మన ఫేస్ గ్లో ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సో దాంట్లో మీరు ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోను, చాలా తక్కువ వేసుకుంటాను. అలాగే తింటే హాయిగా ఉంటుంది. ఒక ఫ్రూటు ఇంకా ఈ ఉప్మా, ఆ స్ప్రౌట్స్ లేకపోతే క్యారెట్. సో అది రెగ్యులర్గా అలాంటి ఫుడ్ మనం తింటూ ఉంటాం. హౌ వీ ప్రిఫర్ అవర్ ఫుడ్స్ అనేది కూడా ఇంపార్టెంట్, అందుకే చూపించాను. జస్ట్ ఇన్స్పైర్ అవ్వాలని, చూస్తుంటే అరే మనలాగే వండుకున్నారు కదా అన్న ఫీలింగ్ వస్తుందేమో అనేసి నేను చెప్తున్నాను అంతే. సో హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.